హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు క్రెడిట్ చేస్తున్నారు ఎప్పుడు వేస్తారో తెలుసుకుందాం పిఎం కిసాన్ లోన్ కింద మీకు తొమ్మిది ఇన్స్టాల్మెంట్లు ఇప్పటి వరకు ఏ లోన్ రాకపోయినా ఏమన్నా ఎర్రర్ సున్నా ఈ వీడియోలో సాల్వ్ చేసుకోండి నేను చెప్పినట్లు చేస్తే ఇక్కడ నుండి ఆగకుండా పెండింగ్ పడకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అమౌంట్ మరియు పిఎం కిసాన్ టెన్ ఇన్స్టాల్మెంట్ ఏ డేట్లో స్టార్ట్ చేస్తారో కూడా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్తే ముందుగా రైతులకు ఇరవై వేలు ఎలా వస్తుందో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే తొమ్మిది ఇన్స్టాల్మెంట్స్ క్రెడిట్ చేశారు త్వరలో పదో ఇన్స్టాల్మెంట్ అయితే క్రెడిట్ చేస్తున్నారు దాని అఫీషియల్ డేట్ కూడా ఇంకా వెబ్సైట్లో చూపిస్తాము ఇప్పుడు ఒక రైతు వివరాలు ఇక్కడ ఉన్నాయి మీరు చూసినట్లయితే ఈ రైతుకి ఒకటి నుండి తొమ్మిది ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ తన ఖాతాలో క్రెడిట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు క్రెడిట్ అయ్యాయి ఇక పదవ ఇన్స్టాల్మెంట్తో పాటు టోటల్ అమౌంట్ ఇరవై వేల రూపాయలు క్రెడిట్ అవుతాయి ఎక్కువ మంది రైతులకి అకౌంట్ ఎర్రరని వస్తున్నాయి మీరు కనుక ఈ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుంటే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చాలా మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వల్ల అన్ని అకౌంట్స్కి ఆధార్ లింక్ ఉంటుంది కానీ ఎన్పిఎస్ఏ లింక్ చేసిన అకౌంట్కి మాత్రమే అమౌంట్ క్రెడిట్ చేస్తారు ఎన్పిఎస్ఏ లింక్ లేని అకౌంట్ ఇస్తే ఎన్పిఎస్ ఉన్న అకౌంట్ కి మాత్రమే అమౌంట్ వేస్తారు మీరు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి సరి చేసుకోవచ్చు ఇంకోటి ఏమిటంటే స్టేట్ లెవెల్ ఎర్రర్ వస్తే స్టేట్ ప్రాబ్లం ఉంటే ఇలా వస్తుంది దీనిని కూడా సాల్వ్ చేస్తారు ఫస్ట్ ఆర్టీఓ జనరేట్ చేస్తారు తర్వాత ఎఫ్టీఓ జనరేట్ వస్తుంది ఎఫ్టీఓ వచ్చిన తర్వాత మనకి క్రెడిట్ చేస్తారు ఇంకో సమస్య ఆధార్ కార్డ్ ఫెయిల్యూర్ అని వస్తుంది అలా ఎందుకు వస్తుంది అంటే కొందరికి ఆధార్ కార్డులో నేమ్ ఒకలా ఉండడం పిఎం కిసాన్ అప్లికేషన్లో ఒకలా ఉండడం వల్ల బ్యాంక్ పాస్బుక్లో ఇంకోలా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అన్ని డాక్యుమెంట్స్లో మినం ఒకేలా ఉండేలా అప్డేట్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకోండి కొందరికి తొమ్మిది ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ వచ్చి ఉంటుంది కొందరికి ఒకటి రెండు వచ్చి మిగిలినవి రాకపోయి ఉండొచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గవర్నమెంట్ అమౌంట్ వేసే ముందు డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకే అమౌంట్ వేస్తారు मिस्टेक्स उन्ना పెయింటింగ్ ప్రాసెస్లో ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలంటే మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకోవాలని కరెక్ట్గా ఉంటేనే అమౌంట్ కరెక్ట్ టైంకి పడుతుంది మీరు ఎదురు చూస్తున్న పదవి విడత అమౌంట్ రావాలంటే మీ పేరు లిస్ట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు రైట్ సైడ్ చూసినట్లయితే బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది ఇందులో మీ పేరు ఉంటే మీ అమౌంట్ వస్తుంది ఈ స్టేటస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది మీరు ఆ పేజీలో మీ డిస్టిక్ మరియు ఊరు ఇక్కడ అడిగిన వివరాలని కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీ డేటా చూపిస్తుంది పిఎం కిసాన్ టెన్ ఇన్స్టాల్మెంట్ కు డిసెంబర్ లేదా మార్చి మధ్యలో పడుతుంది విడతల వారీగా ప్రతి ఒక్క రైతుకి క్రెడిట్ చేస్తారు ఈసారి విడతల వారీగా కాకుండా ప్రతి ఒక్క రైతుకి నాలుగు వేల రూపాయలు క్రెడిట్ చేస్తామని కేబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతున్నారు కావున మీరు చెప్పిన విధంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సరి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి